మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది ఇంటి బయట సింహద్వారానికి మరియు లోపలి వైపు కూడా అనేక రకాల ఫోటోలను పెడుతూ ఉన్నారు. అసలు సింహద్వారానికి బయట వైపు ఎటువంటి ఫోటోలు ఉండాలి, లోపలి వైపు ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఈ ప్రధాన ద్వారం గుండా బయట వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు బాగుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. వారు అలా చెడు ఉద్దేశంతో అనుకున్నా లేదా మంచి ఉద్దేశంతో అనుకున్నా అదే నరదృష్టిగా మారుతుంది. ఈ నరదృష్టి తొలగిపోవాలన్నా ప్రధాన ద్వారం గుండా ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే గుమ్మానికి ఒక ప్రత్యేకమైన ఫోటోను తగిలించాలని పండితులు అంటూ ఉన్నారు. ద్వారానికి అసలు దేవుడి ఫోటోలు పెట్టకూడదు. చాలామంది గణపతి ఫోటోను, గజలక్ష్మీదేవి ఫోటోను పెడుతూ ఉంటారు. దేవుడి ఫోటోలను అస్సలు ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కనిపించే విధంగా, అంటే ప్రధాన ద్వారం లోపలి వైపు ఐశ్వర్య కాళీ యంత్రాన్ని పెట్టుకోవాలి. ఐశ్వర్య కాళీ యంత్రం పెట్టడం వలన నరుడికి సంబంధించిన దృష్టి, వస్తు దోషాలు, వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ ఐశ్వర్య కాళీ యంత్రాన్ని ఆదివారం నాడు ఏదైనా ఒక మంచి తిథి రోజున ద్వారం దగ్గర పెట్టుకొని ప్రతినిత్యం ఓం ఐం క్లీం ఐశ్వర్య కాళీయే నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఈ ఐశ్వర్య కాళీ యంత్రంతో అమ్మవారి పాదాలు మాత్రమే ఉంటాయి. కాళికాదేవి తన బంగారు పాదాలతో ఇంట్లోకి అడుగు పెట్టడం వలన ధన అభివృద్ధి, గౌరవాలు, మంచి కమ్యూనికేషన్ ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రంలో శనిదోషాలు కలవారు తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలి. నిజానికి ఇంట్లోనే కాదు, వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలో ప్రధాన ద్వారం లోపలి వైపుగా ఆదివారం నాడు ఈ ఐశ్వర్య కాళీ యంత్రాన్ని పెట్టుకుంటే వ్యాపారంలో చక్కటి లాభాలను పొందుతారు. ఇంట్లో పెట్టుకోవడం ద్వారా నరదృష్టి, శని దోషాలు తొలగి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కనుక వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ లేదా షాపు ద్వారం దగ్గర కానీ ఈ ఐశ్వర్య కాళీ యంత్రాన్ని పెట్టుకుని మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.